Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దావీదు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఒకసారి చూద్దాం, చూడండి. 119వ కీర్తనలో 5వ వచనం చూడండి. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన. ఎంత మేలు జరిగేది అంటే ఈయన ప్రవర్తన ఏమవ్వాలి? స్థిరపడాలి. ఏం జరగటానికి? నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలయ్యా. అంటే ఈయన మనస్సు దృఢపడితే ఎంత మేలు. ఏం చేయటానికి? దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి. ఎందుకు అలా చేస్తున్నాడు తెలిసిన? ఇక్కడ కూర్చున్న సమయంలో దీన్ని ఏమంటారంటే, ఈ అయిపోయిన తర్వాత ప్రార్థన అంటాను. మిమ్మల్ని మోకాళ్ళు వేయిస్తాను, చేతులు ఎత్తను, ప్రార్థన చేయండి అంటాను. ఇప్పుడు మీకు ఒక వైరాగ్యం వచ్చేస్తుంది. ఏడ్చి ఏడ్చి కొంతమంది ప్రార్థన చేస్తారు. ఈ వైరాగ్యం ఏమంటారంటే ప్రసంగ వైరాగ్యం అంటారు. శ్మశాన వైరాగ్యం ఒకటి ఉంటుంది. శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నిప్పుల మీద మనిషిని పెట్టి నిప్పుల్లో కాలుతూ ఉంటే, ఆడు లేచి నిలబడుతూ ఉంటే, కర్ర తీసుకొని ఏక కొట్టడు, పడక ఎవడో లేస్తున్నావు అని పెచ్చ కొట్టుడు కొడుతుండే. ఎంత టోటైనా ఎంతే కదా గతి, అయ్యో భగవంతుడు ఇక్కడ నుండి బుద్ధిగా అనుకుంటారట. దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారు. అంటే శ్మశానానికి వెళ్ళే ప్రతి ఒక్కడికి వైరాగ్యం వస్తుంది. ప్రసూతి వైరాగ్యం, అది ఆడవాళ్ళకే తెలుసు. వద్దురా బాబు, ఇక పిల్ల వద్దు మాకు. కానీ మళ్ళీ 15 రోజుల తర్వాత సరే ఎందుకులే, ఆ మాట మాట్లాడకూడదు, వద్దు అంటారు. ఆ రోజు వద్దు, ఇక పిల్లలు అనేది జీవితంలో వద్దు. ఎందుకంటే సావు దగ్గరికి వెళ్ళి పలకరించి మళ్ళీ వచ్చేసారు. హలో అనుకుని మళ్ళీ ఎడకొచ్చేసారు. దేవుడు దైవాలి అమ్మయ్య బతికేశామని అప్పుడు అనుకుంటారు, వద్దు బాబు ఇక పిల్లలని. కానీ మళ్ళీ మామూలే ప్రసంగం విన్న తర్వాత కూడా ఇక జాగ్రత్తగా ఉండాలి, మనం వద్దురా బాబా, జాతవ జీవితం ఇంకా మంచిగా ఉందాం, లెంపలు వేసుకొని జాగ్రత్తగా బయటి ఏడ్చి చేతులు ఎత్తి ప్రార్థన చేసి ఇక్కడ నుండి జాగ్రత్తగా బుద్ధిగా ఉంటానయ్యా అని తీర్మానం చేసుకుంటారు. ఆదివారం బాగానే ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత. సోమవారం కూడా పళ్ళ బిగు మీద కొంచెం జాగ్రత్తగా ఉంటారు. మంగళవారం శర కుక్క తోక అన్నట్టు అనమాట. గొట్టం పెట్టి కట్టామనుకోండి, వారం రోజులు గొట్టం పెట్టి కడితే వారం రోజులు స్టడీగా ఉన్నట్టు ఉంటుంది. గొట్టం దియంగానే మళ్ళీ ఆ టైపు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ పళ్ళ బిగి మీద 2-3 రోజులు ఉంటే తర్వాత షరా. అందుకే అంటున్నాడు, ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయా నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం వల్ల, ఈ ఆశీర్వాదాలన్నీ మిస్ అయిపోతున్నానని అయ్యో అనిపించిందా మీకు? ఏంటి అంత స్లోగా రియాక్ట్ అయ్యారేంటి? ఇన్ని ఆశీర్వాదాలని మిస్ అయిపోతున్నానయ్యా నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకోక అని అనిపిస్తుందిగా. అసలు మీరు స్టడీగా రిజర్వ్డ్గా కూర్చుంటే ఆ రిజర్వ్డ్నెస్ నాకేం చూపిస్తుందంటే, మీరంతా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడ ఫీల్ అవుతున్నారు అని నేను అనుకుంటానని అంత అమాయకుండా గెలిపిస్తున్నాను నేను. సరే ఒకసారి మనం పరిశీలిస్తే, దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటానికి ఒక స్థిర నిర్ణయం తీసుకుందామండి. ఈ రాత్రి ఈ ఆశీర్వాదాలు ఒక్కలు కూడా మిస్ అవ్వకూడదు. అది దేవుని పేరట
దైవజనుడిగా మిమ్మల్ని అభిమానించే మీ దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను నా యేసయ్య. మనలో ఒక్కలు కూడా ఇందులో ఆశీర్వాదాలు ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. దేవుని వాక్యాన్ని అందరం అనుసరించి నడుచుకోవడానికి ఒక స్థిర నిర్ణయం తీసుకుంది. అందుకే దావీదు నిర్ణయం తీసుకున్నాడు. ఎజ్రా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నాడు అని చూద్దాం ఒక్కసారి. ఎజ్రా తీసుకున్న నిర్ణయం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూద్దామా. దృఢ నిశ్చయం చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాడండి. ఏం నిర్ణయం తీసుకున్నాడు? యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పున నడుచుకొనుటకు దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ఖచ్చితంగా నిశ్చయం చేసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు రాత్రి ఒక ఎజ్రా లాగా, ఒక దావీదులాగా, ఒక యెహోషువా లాగా, ఇజ్రాయేలీలలాగా మనం కూడా ఒక దృఢ నిశ్చయం చేసుకుందాం. ఏమని? మా మనస్సులతో మేము చెప్పుతున్నాం ప్రభువా, ఈరోజు మొదలుకొని నీ ధర్మశాస్త్రాన్ని లేక నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ఆ దృఢ మనస్సు ప్రభువా మాకు మీరు అనుగ్రహించండి అని ప్రార్థన చేద్దామా? చేయి పైకెత్తండి. అయితే నిర్ణయం తీసుకుందాం, చేయి పైకెత్తండి. ఏసయ్యా, మీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుటకు మా మనస్సులను దృఢపరచండి, మా మనస్సులను దృఢపరచండి. చప్పట్లు కొట్టేద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇన్ని ఆశీర్వాదాలు మన మీదకి వచ్చి పడునుగాక. సరే, ఇంకా మనస్సు ఏ విషయంలో దృఢపడాలో సెకండ్ పాయింట్ చెప్తాను మీకు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 22వ అధ్యాయం, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దామా. హృదయపూర్వకముగా దేవుడైన యెహోవాను వెతుకుటకు మీ మనస్సులను దృఢపరుచుకోండి. చూడండి చూడండి, దేనికోసం మనసులు దృఢపరుచుకోవాలి? హృదయపూర్వకముగా దేవుడైన యెహోవాను వెతుకుటకు మనస్సులను దృఢపరచుకోవాలి. చెప్పండి చెప్పండి, మళ్ళీ చెప్పండి. హృదయపూర్వకంగా, కొంచెం ఇంగ్లీష్లో చెప్తే బాగా ఎక్కిద్ది. హార్ట్ఫుల్గా, మళ్ళీ కొంచెం హార్ట్ఫుల్గా దేవుని యెహోవాను వెతకటానికి మనసును దృఢపరచుకున్నాం. ఇప్పుడు దేవుణ్ణి వెతుకుతున్నాం, హార్ట్ఫుల్గా వెతుకుతున్నామా? హార్ట్ఫుల్గా నిజంగా హృదయపూర్వకంగా మనం వెతుకుతున్నామా? ఈరోజైనా ఒక నిర్ణయం తీసుకుందాం. నేను ఒక మాట చెప్పినా మీరు బాధపడరు కదా? మీరు బాధపడతారు, నిజంగా బాధపడరు కదా? అదిగో అందరు అట్లా మళ్ళీ బాధపడతారు, మీరు నిజంగా బాధపడరు కదా? మోకాళ్ళేసి దేవుణ్ణి వెతుకుతున్నాను అనుకుంటూ దేవుళ్ళు ఆడుకునేవాళ్ళం మనం. రిపీట్ చేయమంటారు మళ్ళీ. మోకాళ్ళేసి ఏమని ఫీల్ అవుతాం మనం? దేవుణ్ణి వెతుకుతున్నానని. కానీ దేవుళ్ళు ఆడుతున్నాం లోకం కోసం, లోకంలో ఉన్నవాటి కోసం. మోకాళ్ళేసి నిజంగా ఇక్కడ కూర్చున్న ఎంతమంది డేరుగా చెప్పగలరు? నీ సన్నిధి మేము అనుభవించాలయ్యా, నీ ముఖ దర్శనం మేము చూడాలయ్యా, దయచేసి ప్రసాదించండి, ఒక్కసారి నీ స్వరాన్ని వినాలని ఉందయ్యా, అయ్యా ఒక్కసారి నీ దర్శన భాగ్యం చూడాలని ఉందయ్యా, దయచేసి ప్రసాదించండి అయ్యా. గుడికి వెళుతున్నాను వస్తున్నాను, ఎన్నో మాటలు వింటున్నాను, కానీ నువ్వు ఎలాగుంటావు ఒక్కసారి కూడా నేను చూడలేదయ్యా, నీ స్వరం ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా నేను వినలేదయ్యా. ప్లీజ్ అయ్యా ఆ దర్శనం నాకు దయచేయండి అయ్యా, నీ ముఖ దర్శనం. ఏ రోజైనా ప్రార్థన చేశారండి? ఒక లిస్ట్ వేసుకొని వెళ్ళి మోకాళ్ళేస్తారు, ఆ లిస్ట్ అంతా చెప్పేసుకొని ఈ మనవలని ఏసునామని అడుగుతున్నాను తండ్రి. దానికి ముందు ఆయనకు ఒక పొగట్ట, ఆయనకు పొంగేసే కార్యక్రమం. అదేం చెప్పనా, నీకేదైనా నీకు అసాధ్యమైంది ఏది? నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా ఇచ్చే మంచి మనసు కలిగినోడివి. పొంగేయటం అంటే ఎంతకన్నా ఇంకేమైనా ఉందా? అబ్బా విజయవాడ వాళ్ళు పొంగేసినట్టు ఇంకెవరు పొంగేరు? ఇలా పొంగేసి పొంగేసి నన్ను పొంగేయగలరు, కానీ దేవుణ్ణి పొంగేయటం ఎవరితరం? ఆయనకంతా ఒరిజినల్. అలా చూడంగానే ఇలా ఒరిజినల్గా ప్రార్థన చేస్తున్నారా? వీళ్ళంతా మాయ ప్రార్థనలు అర్థమైపోతాయి ఆయనకి. జాగ్రత్త గమనించండి, దేవుని సన్నిధిలో వెతుకుతున్నాం, దేవుణ్ణి వెతుకుతున్నాం, తెల్లారుజాను మోకరించి లోకాన్ని వెతకట్లా? ప్రభా నాకు పలానా దయచేయండి ప్రభా, నా భర్తకు పలానా చేయండి ప్రభా, నా భార్యకు పలానా చేయండి ప్రభా, నా పిల్లలకు పలానా చేయండి ప్రభా, మా తల్లిదండ్రులకు పలానా చేయండి, మాకు ఎలా చేయండి, మాకు అలా చేయండి, ఇవన్నీ కాదు మనం వెతికేది. నేను అంటున్నాను, నిజంగా దేవుణ్ణి వెతికే వాళ్ళ మనలో చాలా తక్కువ మంది. దేవుణ్ణి వెతికితే ఏం జరిగిద్దో మీకు రెండు మూడు మాటలు చెప్తాను నేను. మత్తయి శుభవార్తలో 6వ అధ్యాయంలో 33వ వచనం కానుండి మనం చూస్తే,
యేసయ్య తన శిష్యులతో ఈ మాట చెప్తున్నాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు విచారించొద్దు. అన్యజనులు వాటన్నిటిని గురించి విచారిస్తారు. అయితే ఇవన్నీ మీకు కావలియునని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఇవన్నీ మీకు ఇవ్వాలని, మూతి పెట్టినోడికి మేత పెట్టాలని అనండి కొంచెం, ఆ డైలాగు అనండి కొంచెం. మూతి పెట్టినోడికి మేత పెట్టాలని, జన్మనిచ్చిన బిడ్డకు ఏమేమి ఇవ్వాలో అవన్నీ తల్లికి తెలిసినట్లు ఈ లోకంలో నిన్ను పుట్టించిన దేవునికి ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఆయనకు అన్నీ. అయితే ఆయన అంటున్నాడు, మీరు మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ మీ తండ్రి మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో భలే ఉంటుంది, సీక్ ఈ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ దిస్ థింగ్స్ షెల్ బి యాడెడ్ ఆన్ టు యూ. అంటే దేవుని రాజ్యాన్ని నీతిని ముందు వెతకండి, ఆ తర్వాత అన్నాడు చూడండి, ఆల్ దిస్ థింగ్స్ షెల్ బి యాడెడ్ అంటూ యూ, మీకు కావాల్సినవన్నీ మీకు అడిషనల్గా యాడ్ అయిపోతూ ఉంటాయి. రైలు ఇంజిన్ ముందు వెళ్తుంది అనుకోండి, బోగీలన్నీ దానికి అటాచ్ అయిపోయినట్టు, మీరు వెళుతూ ఉంటే మీకు కావాల్సినవన్నీ మీ వెంటబడి వస్తాయి. అలా కాకుండా వాటి కోసం మీరు వెళ్తున్నారు అనుకోండి, అమ్మ ఆశాపాత కూడా వస్తున్నాడని పరిగెడతాయి ఇవన్నీ. అలా కాకుండా దేవుడో దేవుడో దేవుడు అని వెళ్తుంటే మీ వెంటబడి వస్తూ ఉంటాయి అన్నీ, మీకేం కావాలన్నీ మీ వెంటబడి వస్తాయి. ఏది బాగుందంటారు, కావాల్సినన్ని మీ వెంటబడి రావాలా, వాటి కోసం మీరు ఎంపర్లు ఆడాలా? దేవుడు అనుగ్రహిస్తాడండి. ఆకాశ పక్షులను చూడండి, సరికొట్టేయండి ముందు. ప్రైజ్ ద లార్డ్. సరే, థైరో థైరో, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు పంటను సమకూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి ఎవరు తండ్రి? వాటిని పోషించట్లేదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఎంత బ్రహ్మాండంగా ఉందండి. అడవి గడ్డి పువ్వును చూడండి, సొలొమోను తన మహావైభవంతో అలంకరించుకున్న ఆ గడ్డి పువ్వులు ఒక దానిలాగా అలంకరించుకోలేడు కదా. నీకు వస్త్రాలు ఇవ్వడానా యేసయ్యా? ఆ అడవి గడ్డి పువ్వుకే అంత అందాన్ని ఇచ్చిన దేవుడు నిన్ను అందంగా ఉంచడానికి మంచి శారీ ఇవ్వలేడా? ఓ మంచి డ్రెస్ ఇవ్వలేడా? నిన్ను ఆయన అలంకరించడా? ఎందుకు అలా కలవరపడతారు బిడ్డ? ఎందుకు లోకాన్ని వెతుకుతున్నారు? నన్ను వెతకండి, మీకు కావాల్సిన అన్ని మీ అంటబడి వచ్చేటట్టు చేస్తానన్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. దేవుణ్ణి వెతికితే ఏం జరిగింది? ఇంకో మాట చెప్పాలి. ఆశ అని ఒక రాజు ఉన్నాడండి, మహారోషం కలిగినాడు. ఆయన స్వార్థపరుడు కాదు, తన సంచి నింపుకొని తన ఆనందంగా బతికేసి జనాలు చేయం పోతే నాకెందుకు అనుకునే రకం కాదు. ఆయన ఏంటంటే, నేను బాగున్నాను, నేను పొందిన ఆనందం నా దేశ ప్రజలంతా పొందాలి, నేను పొందిన ఆశీర్వాదం నా దేశ ప్రజలంతా పొందాలి అనే మంచి ఆసక్తి కలిగినాడు. ఈయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, నిష్కర్షగా. అదేంటి చెప్పనా, మన దేశంలో ఏ నెలలో ఉన్నప్పుడు, ఆగస్ట్ సెప్టెంబర్ 1వ తారీఖు నుండి మన దేశంలో పురుషులు కానీ స్త్రీలు కానీ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ దేవుడైన యెహోవాను వెతకని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నిష్కారణంగా చంపేయండిరా, ఆజ్ఞ జారీ చేశాడండి. చూడాలని ఉందా మీకు, అలాంటి వాడు కూడా ఉన్నాడా? చూడాలని ఉందా? ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం ఒక్కసారి తీయండి, 13వ వచనం చూడండి. మరణము విధించుమనియో నిష్కర్ష చేసుకున్నాడు. అంటే నిష్కర్షగా ఒక శాసనం చేసేసాడండి. అరే మగాడు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ దేవుణ్ణి వెతకనోళ్ళు ఎవరన్నా బతకని యుద్ధం మన దేశంలో అనేసినప్పుడు గసగసలు ఆడిపోయారు దేశ ప్రజలంతా. అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, అందరూ కలిసి దేవుణ్ణి వెతకడానికి నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు అందరూ ప్రమాణం చేశారండి, ఈ దేవుణ్ణి తప్ప మేము ఎవరిని వెతకమని చెయ్యెత్తి ప్రమాణం చేశారు. 15వ వచనం, ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించారు. వారు పూర్ణ హృదయముతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉండిరి గనక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్తులతో యుద్ధము లేకుండా చేసి వారికి నెమ్మది కలగజేశాడు. ఏం చేశాడు ఏం చేశాడు? నెమ్మది కలగజేశాడు వారికి, నెమ్మది. ఏ యుద్ధాలు పోరాటాలు లేవో నెమ్మది. మనకి ఇంట్లో యుద్ధమే, బయట యుద్ధమే, ఇంటి నుండి పార్లమెంటు వరకు ఎక్కడ చూసినా యుద్ధాలే. ఇల్లు అంటే చిన్న వ్యవస్థ, పార్లమెంట్ అంటే పెద్ద వ్యవస్థ. మన దేశానికి ఎక్కడ చూసినా యుద్ధాలు పోరాటాలే. అయితే ఆ దేశ ప్రజలండి ఎన్ని సంవత్సరాల యుద్ధాలు లేకుండా నెమ్మదిగా ఉన్నారో ఆ అధ్యాయంలో చివరి వచనం చదవండి. ఆశ ఏలుబడి అందు 35వ సంవత్సరం వరకు యుద్ధాలే జరగలేదు, నెమ్మదిగా ప్రశాంతంగా ఉన్నారు. ఎందుకండి వీళ్ళంత నెమ్మదిగా?
దేశం అంటే ఎంతమంది ఉంటారు? ఒక 2,000 మంది ఉంటారా? 2,00,000 మంది ఉంటారా? అంతకన్నా ఎన్నో లక్షల మంది ఉంటారు. లక్షల మంది ఉన్న దేశ ప్రజలంతా 35 సంవత్సరాలు ఒక నిర్ణయంలో ఉంటే వాళ్ళంతా నెమ్మదిగా సంతోషంగా ఉండే భాగ్యం దేవుడు కలగజేస్తే ఎంతమంది ఉంటారు మీ ఫ్యామిలీలో? భార్య భర్త వీళ్ళకి ఒకళ్ళైతే ముద్దు, ఇద్దరైతే హద్దు, ఆపై ఇక వద్దు. అంటే మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు ఫ్యామిలీలో? 5. 5 ఎక్కడండి, 3 పరిమితం అయిపోయింది చాలా. అసలు ఇంకో మాట చెప్పిన గవర్నమెంట్ ఎంత ప్రోత్సహిస్తుందంటే ఆపరేషన్ చేయించేసుకొని పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఏదో కొన్ని రాయితీలు ఉన్నాయంట. ఏంటి, ఏం చేయించుకొని ఆపరేషన్ చేయించేసుకొని పెళ్లి చేసుకోవాలంటే పిల్లలు పట్టుకోండా. ఓరే నాయనో, పుట్టినోళ్ళకి భోజనం పెట్టడానికి ఆలోచించట్లేదు కానీ పుట్టకుండా చేసే పరిస్థితి చేస్తున్నారు వీళ్ళు. సరే, ఏదో వాళ్ళ తిప్పలాలు పడుతున్నారు, మన తిప్పలు మనం పడుతున్నాం అనుకోండి. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇంతకీ కొద్దిగా చెప్పండి, కొద్దిగా ఎక్కడున్నాం మనం? పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో వీళ్ళంతా చేయెత్తి ప్రమాణం చేస్తే లక్షల మంది ఉన్న దేశంలో నెమ్మదిగా సంతోషంగా బ్రతికి అదృష్టం ఇచ్చాడు. అది 35 సంవత్సరాలు 3-4 ఉన్న ఫ్యామిలీలో అందరూ ఒక మాట ఇక్కడ వస్తున్నారా చెప్పండి. నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నాదే, నీ భక్తి నీదే, నా పూజ కదా. ఒక ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అంతా ఒక్క కోవకి రావట్లేదండి, ఒక్క బాటలో రావట్లేదు. ఫ్యామిలీ అంతా 3, 4, 5 ఒక్క నిర్ణయానికి వస్తే ఆ కుటుంబం ఎంత సుభిక్షంగా ఉంటుంది చెప్పన, ఎంత నెమ్మదిగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. కనుక మీ అందరిని చెప్తున్నా, కాళ్ళు పట్టుకుంటారో బతుములు ఆడుకుంటారో ఏం చేస్తారో తెలీదు. గడ్డం పట్టుకోండి లేకపోతే కాళ్ళు పట్టుకోండి, జుట్టు పట్టుకోబాకండి. గడ్డం పట్టుకోండి లేకపోతే కాళ్ళు పట్టుకోండి. మనందరూ ఒక నిర్ణయానికి వద్దాం. కుటుంబంలో సమాధానంగా ఉంటాం, కుటుంబంలో ఆనందంగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. మనం ఒక నిర్ణయానికి వద్దామని ఆ నిర్ణయానికి ఎలాగలా బతులాడి తీసుకురండి. 35 సంవత్సరాల దేశ ప్రజలందరికీ నెమ్మది ఇచ్చిన దేవుడు మన దేవుడు, యుక్తం అనేది లేకుండా చేసిన దేవుడు. మన కుటుంబాలలో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మన దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోవాను వెతికితే ఏం జరిగిద్దో మొదటి పాయింట్ ఏం తెలుసుకున్నాం? కావలసినవన్నీ మీ వెంటపడి వచ్చేటట్టుగా చేస్తాడు. 2 ముందు సంతోషం ఇస్తాడు, యుక్తాలు అనేవి లేకుండా చేసి నెమ్మదిగా బ్రతికి అదృష్టం ఇస్తాడు. 2 ఇంకో మాట జస్ట్ టచ్ చేసి ముగిస్తానండి, కంగారు పడద్దు, కలవరపడద్దు, ఆందోళన చెందొద్దు. ఒక బలి వచ్చేసింది మీకు. సరే, ఇదిలో మనం పరిశీలిస్తే 105వ కీర్తనలో 3వ వచనం చూద్దాం. 2వ లైన్, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఎక్కడ సంతోషం వస్తుంది దేవుని వెదకే వాళ్ళకి? ఒక నిజం చెప్పనా, అందరికి చూడండి, యెహోవాను వెదకే వాళ్ళు ఎక్కడ సంతోషిస్తారు? హృదయంలో సంతోషిస్తారు. ఎక్కడ? ఒక నిజం చెప్పనా, ఇక్కడే సంతోషిస్తున్నారు. ఇక్కడ కూర్చున్న 90% ఇక్కడ నుండి లేదు సంతోషం. నిజమాబద్ధమా చెప్పండి, ఇక్కడ నుండి సంతోషం ఎవరు పొందుతారు చెప్పనా? మీ పిల్లలు చూడండి, పసిపిల్లలు, వాళ్ళ నవ్వు ఎంత బాగుంటుందండి. ఎందుకు ఎంత బాగుంటుంది చెప్పనా? ఇక్కడ నుండి నవ్వుతారు వాళ్ళు. మరి మనము ఏడవ లేక నవ్వుతాం ఇక్కడే, అధిక చండాలంగా ఉంటుంది. కాబట్టి హృదయంలో ఉండి నవ్వాలని ఎవరికి లేదో చెప్పండి, అందరికీ ఉంది. కానీ కష్టాలు తినేస్తున్నాయి, బాధలు నలిపేసి అసలు ఏడవాలనిపిస్తుంది. ఏడిస్తే అస్సలు బాగోం మనం. కనుక కొంచెం నవ్వుతూ జనాన్ని పలకరిస్తూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేస్తాం, అవునా కాదా? కనుక ప్రభు పేరట చెప్తున్నాను, దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో ఇక్కడ నుండి సంతోషించే భాగ్యం దేవుడు వారికి కలిగిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా. మీరు ఏమనుకోకపోతే ఇంకో చిన్న ముక్క చెప్తానండి. ఏంటంటే ఒక్క ముక్కే కదండి. ఓకే ఓకే, మీరు పర్మిట్ చేశారు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండట అసాధ్యం. దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదకు వారికి ఫలం దయచేవాడనియో నమ్మవలను కదా. అంటే దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళకి, ఆయన వెదకే వారికి ఏం దయచేస్తాడు? ఫలం. ఏ ఫలం? యాపిల సీతఫలమా? కోరిన ఫలం. నీకు యాపిలే కావాలంటే యాపిల్ వస్తుంది, నీకు ఏ ఫలం కావాలంటే ఆ ఫలం వస్తుంది. ఏ ఫలం కావాలి?
ఇవాళ నేను ఆ వాక్యం చెబుతూ కృష్ణలంకలో ఇంతింత రొయ్యలు తిన్నట్టు కలొచ్చిందా అన్నాను నేను. మమ్మల్ని ఒకళ్ళు భోజనానికి పిలిచి అంతంత రొయ్యలు వేసి పెట్టారు భోజనం, మధ్యాహ్నమే, మధ్యాహ్నం అన్నీ ఒక గంట తర్వాత మాకు అదే భోజనం పెట్టారు. ఓహో, ఊరికి అనుకున్నా సరే పని అయిపోయింది, అదే కలగంటే ఇంకెంత బాగుంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనించండి, ఏ ఫలం కావాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళు. ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని చేయి పైకెత్తి నాకు ఈ ఫలం కావాలనుకోండి. ఒకసారి కొంతమందికి గర్భఫలం కావాలి, కొంతమందికి మంచి భర్త కావాలి, కొంతమందికి మంచి భార్య కావాలి, కొంతమందికి మంచి అప్పుల నుండి విడుదల పొందాలి, కొంతమందికి మంచి ఉద్యోగం కావాలి, కొంతమందికి వ్యాపారంలో అభివృద్ధి కావాలి. ఏ ఫలం కావాలో ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. దేవుడు మీ ముందే ఉన్నాడు, చేయి పైకెత్తి మీరు చెప్తున్నారు, మీరు కోరిన ఫలం నా యేసయ్య అనుగ్రహించబోతున్నాడు. మీరు చెయ్యి ఎత్తి ప్రార్థిస్తూ మీరు ఏ ఫలం కోరుకుంటున్నారో ఆ ఫలాన్ని నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. యెహోవాను వెదకు వారికి వారు ఏ ఫలం కోరుకుంటే ఆ ఫలం దయచేస్తాడు. చప్పల కూడా దేవుని స్తోత్రం చెల్లించాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట మీకు ఇందాక చెప్పాను నేను, దేవుణ్ణి వెతకడం వల్ల మనకు కలిగే భాగ్యాలు ఏంటండి? మొదటి భాగ్యం, మీకేం కావాలో అవన్నీ మీ వెంటబడి వచ్చేటట్టుగా, అది ఫస్ట్ థింగ్. రెండవది, కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు, యుక్తాలు అనేవి లేకుండా నెమ్మదిగా ఉండే భాగ్యం ఇస్తాడు ఆయన వెతికితే. మూడోది ఏమనుకున్నాం? హృదయం లోపల నుండి సంతోషించే భాగ్యం దేవుడు ఇస్తాడు. నాలుగోది ఏమనుకున్నాం? ఏ ఫలం కావాలో ఆ ఫలం ఇస్తాడు. ఆమెన్. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? యెహోవాను ఇప్పుడు అందుకో ఒక ఆలోచన వచ్చి వచ్చేద్దాం, ఒక నిర్ణయానికి వచ్చేద్దాం. ఏంటి ఆ నిర్ణయం? యేసయ్యా, ఈరోజు మొదలుకొని మనస్ఫూర్తిగా చెప్తున్నాం, నిన్ను హృదయపూర్వకంగా మేము వెతుకుతామని మా మనస్సులను దృఢపరచుకుంటున్నామయ్యా అందమా. మరి ఆలస్యం ఎందుకు చేయిపోయి కదండి? యేసయ్యా, హృదయపూర్వకముగా మిమ్మల్ని వెతుకుతామని మా మనస్సులను దృఢపరచుకుంటున్నాం. మీరు చెప్పు ఇస్తామన్న ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. కొట్టండి మరి చప్పట్లో, యేసయ్య ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండే రెండు విషయాలు తెలుసుకున్నాం, మనసుని ఏ విషయంలో దృఢపరచుకోవాలో రెండు విషయాలు తెలుసుకున్నాం. మొదట ఏ విషయంలో దృఢపరచుకోవాలి? దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుటకు మనస్సును. రెండవది, ఏ విషయంలో మనస్సును దృఢపరచుకోవాలి? యెహోవాను వెతకటానికి మనస్సులను దృఢపరచుకోవాలి. చెప్పాల్సింది చాలా ఉంది, వినాల్సింది చాలా మిగిలే ఉంది, గడియారం చాలా చెడ్డది. అలా మీరు కూర్చొనే ఉన్నారు, 50 నిమిషాలు అయిపోయింది. నా సందేశాన్ని ముగిస్తున్నాను. చాలా మనం చెప్పటానికి నా దగ్గర రెడీగా ఉంది సబ్జెక్ట్. మోకరించండి, రెండు చేతులు పైకెత్తి ఈ రెండు నిర్ణయాలు మనం తీసుకుందాం. నా మనస్సులను ఈ విషయంలో దృఢపరచండి అయ్యా అని ప్రభు దగ్గర నిర్ణయం తీసుకుందాం. మోకరించండి, రెండు చేతులు పైకెత్తి దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకుందాం. యేసయ్యా, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకొనుటకు మా మనస్సులను దృఢపరచుకుంటున్నామయ్యా, మీరు దృఢపరచండి. ఇది మొదటి నిర్ణయం అయ్యా. రెండవది, ప్రభువా, యేసయ్యా, మా పూర్ణ హృదయముతో మిమ్మల్ని వెతుకుతామని మా మనస్సులను దృఢపరచుకుంటున్నాం, మీరు దృఢపరచండి అయ్యా. ఈరోజు విత్తబడిన వాక్యములో మీరు పలికిన ఆశీర్వాదాలన్నీ మాకు అనుగ్రహించండి అయ్యా. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అనుగ్రహిస్తున్న యేసయ్యా మీకు కృతజ్ఞతలు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ పాదాల దగ్గర చేతులెత్తి తీర్మానం చేసుకొని దృఢ నిశ్చయం చేసుకున్న నీ భక్తులందరినీ ఆ నిర్ణయంలో కట్టుబడి ఉండునట్లు, మీరు పలికిన ఆశీర్వచనాలన్నీ పొందుకున్నట్లు మీరు అనుగ్రహించమని, తిరిగి వెళ్ళుతూ ఉండగా దీవెనలతో పంపించమని, జరగవలసిన కార్యక్రమాల్లో మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.